హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై. ఈనాటి న్యూస్ వాటి హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అంతర్జాతీయ అంశాలు అంతేకాకుండా ఇదే అంశాన్ని జాతీయ అంశాల్లో మనం చర్చించవచ్చు. ఎందుకంటే అంతరిక్ష యాత్ర ఇది ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మనం చర్చించవచ్చు. ఎందుకంటే మన దేశ అంతరిక్ష యాత్ర గురించి కాబట్టి దీన్ని జాతీయ అంశంగా కూడా చర్చించవచ్చు. అదేంటంటే కనుక హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్ర గగన్యాన్ యాత్ర. ఆల్రెడీ గగన్యాన్ యాత్ర గురించి మనం చదివాం. మన దేశం నుంచి అంతరిక్షంలోకి మనుషులను పంపించేటువంటి అంతరిక్ష కార్యక్రమమే గగన్యాన్. మన దేశం నుంచి అంతరిక్షంలోకి మనుషులను పంపించేటువంటి అంతరిక్ష కార్యక్రమమే గగన్యాన్. ఈ గగన్యాన్ యాత్రలో భాగంగా హ్యూమనాయిడ్ రోబో అయినటువంటి వ్యోమమిత్ర, ఇది ఒక రోబో, మానవుని చేత తయారు చేయబడినటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి రోబో, హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్ర. చాలా వెరీ ఇంపార్టెంట్ అంశం వ్యోమమిత్ర. జనవరి 22 బెంగళూరులో జరిగినటువంటి ఒక సదస్సులో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చర్చించబడినటువంటి అంశం గగన్యాన్ అంతరిక్ష యాత్ర అన్వేషణ సవాళ్ళు భవిష్యత్తు భరోసా. గగన్యాన్ అంతరిక్ష యాత్ర సవాళ్ళు అన్వేషణ భవిష్యత్ భరోసా అనేటువంటి అంశంపైన చర్చించడం జరిగింది. దీనిలో ఇస్రో చైర్మన్ అయినటువంటి మన భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ కే శివన్ ప్రసంగించడం జరిగింది. ఈ బెంగళూరు సదస్సులో భాగంగా గగన్యాన్ అంతరిక్ష యాత్రకు సంబంధించినటువంటి ఈ సదస్సును ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఏరోనాటిక్స్ ఏరోనాట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనం చర్చించాల్సినటువంటి అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే కనుక ఈ అంతరిక్షంలోకి మనుషులను పంపించే కంటే ముందుగా ఒక రోబోను పంపిస్తున్నాం. హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్రను మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి మన భారతదేశం పంపించడం జరుగుతూ ఉంది. మనుషులను పంపించేటువంటి దానికంటే ముందుగా రోబో వ్యోమమిత్రను పంపించడం జరుగుతుంది. ఓకే, ఇస్రో చైర్మన్ కే శివన్ ప్రసంగిస్తూ ఈ గగన్యాన్ యాత్రను 3 దశల్లో చేపడుతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. 3 దశలలో చేపడుతున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. ఇదే సంవత్సరం 2020 చివరి నెల అయినటువంటి డిసెంబర్ నెలలో మానవుల రహిత యాత్ర, అంటే మానవుని పంపించకుండా వ్యోమమిత్ర రోబోను పంపిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అందుకే ఇది మానవరహిత యాత్ర. 2021 జూన్ నెలలో కూడా మానవరహిత యాత్రనే చేపట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. 2021 డిసెంబర్ నెలలో మానవ సహిత యాత్రను చేపడుతున్నట్టుగా ప్రకటించాడు. 3 దశలలో చేపట్టడము, 2 దశలు వచ్చేసి మానవరహిత యాత్ర, 1 దశ వచ్చేసి మానవ సహిత యాత్ర. మానవరహిత యాత్రలో వ్యోమమిత్ర రోబోను పంపిస్తున్నారు, మానవ సహిత యాత్రలో మానవులతో పాటుగా వ్యోమమిత్రను పంపిస్తున్నారు. ఈ అంతరిక్షంలోకి పంపించేటువంటి భారతీయులు 3 కాగా 3తో పాటు వ్యోమమిత్ర 2021 డిసెంబర్ నెలలో వెళ్తూ ఉంది. అంటే మనుషుల కంటే ముందుగా అంతరిక్షంలోకి మన దేశం నుంచి పంపినటువంటిది ఒక రోబోగా మనం గుర్తుంచుకోవాలి. ఆ రోబో పేరు వ్యోమమిత్ర అని మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన జంతువు లైకా అనేటువంటి కుక్క, రష్యా దేశం నుంచి లైకా అనేటువంటి కుక్కను పంపించడం జరిగింది.
దాని తర్వాతనే మానవుని యొక్క ప్రయోగం చేయడం జరిగింది అంతరిక్షంలోకి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అంతరిక్షంలోకి మానవుడిని పంపించిన దేశం రష్యా. యూరీ గగారిన్ అనేటువంటి వ్యక్తిని పంపించడం జరిగింది. 1961లో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి మానవుని పంపడం జరిగింది ఆ దేశం రష్యా. రష్యా దేశ వ్యోమగాములను కాస్మోనాట్స్ అంటారు. అదేవిధంగా మా అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ ప్రపంచంలో ఎవరంటే వాలెంటినా తెరెస్కోవా రష్యా. ఈ రష్యా దేశానికి చెందిన వాలెంటినా తెరెస్కోవా 1963లో వెళ్ళడం జరిగింది. యూరీ గగారిన్ 1961లో పోతే 1963లో వాలెంటినా తెరెస్కోవా వెళ్ళడం జరిగింది. మొట్టమొదటి అంతరిక్ష మహిళగా గుర్తింపు పొందింది వాలెంటినా తెరెస్కోవా. అలా మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి మానవులను పంపించిన దేశం రష్యా. రష్యా వ్యోమగాములను కాస్మోనాట్స్ అంటారు. అమెరికా వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అంటారు. చైనా దేశ వ్యోమగాములను టైకోనాట్స్ అంటారు. ఇంతవరకు అంతరిక్షంలోకి పంపిన దేశాలు మూడు. మొట్టమొదటి దేశము రష్యా కాగా, రెండవ దేశం అమెరికా కాగా, మూడవ దేశం చైనా. కాబట్టి రష్యా వ్యోమగాములను కాస్మోనాట్స్ అని, అమెరికా వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అని, చైనా వ్యోమగాములను టైకోనాట్స్ అని పిలుస్తారు. ఇక మన దేశం నుంచి అంతరిక్షం వెళ్ళే మనుషులకు ఏమని పేరు పెట్టారంటే కనుక వ్యోమోనాట్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ వ్యోమోనాట్స్, వ్యోమో అనేది సంస్కృత పదము, వ్యోమో అంటే అంతరిక్షము. ఈ అంతరిక్షంలోకి వెళ్తున్నారు కాబట్టి మన దేశానికి వెళ్ళేటువంటి అంతరిక్ష యాత్రికులకు ఏమని పేరు అంటే కనుక వ్యోమోనాట్స్ అని పేరు. ఇది ఎప్పుడు మనకు ఆ కళ నెరవేరబోతూ ఉందంటే కనుక 2021 డిసెంబర్ నెల నాటికి ఆ కళ నెరవేరడం జరుగుతూ ఉంది. భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళే కార్యక్రమాన్ని ఇస్రో చేపట్టుతూ ఉండగా 7 రోజుల పాటు ఆర్బిటార్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. 7 రోజుల పాటు అక్కడ ఉండడం జరుగుతుంది మానవులు. దేని ద్వారా వెళ్ళడం జరుగుతుంది అంటే ఆర్బిటార్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకు ఈరోజు మనకు పేపర్లో కనిపించేటువంటి అంశం. అదేవిధంగా ఈ రోబో అయినటువంటి వ్యోమమిత్ర గురించి మనం తెలుసుకుంటే, వ్యోమమిత్ర మాట్లాడడం జరిగింది. ఏంటి ఆమె చెప్పినటువంటి మాటలు? వ్యోమమిత్ర అనేది ఒక మహిళా రోబో. ఆమె ప్రసంగిస్తూ, ఆ రోబో ప్రసంగిస్తూ, నా పేరు వ్యోమమిత్ర, నేను ఈ వ్యోమగాములతో మాట్లాడగలను, వ్యోమగాములు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలను, వ్యోమగాముల ముఖాలను గుర్తించగలను, వ్యోమగాములు చేసే పనులను అనుకరించగలను అని వ్యోమమిత్ర పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ వ్యోమగాములకు ఒక మిత్రుడిగా మెలగగలదు, వారితో మాట్లాడగలదు, వారి ముఖాలను గుర్తించగలదు, వారు చేసే పనులను అనుకరించగలదు అని చెప్పడం జరిగింది వ్యోమమిత్ర అనేటువంటి రోబో. ఇది చాలా ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సిన సమాచారం. ఇకపోతే అంతర్జాతీయంగా ఇప్పుడు మనం చర్చించేటువంటిది ఒక ఇండెక్స్, ఒక నివేదికను ఇప్పుడు మనం చర్చిద్దాం. ఇటీవల జనవరి నెలలో మనం చూసుకుంటే అనేక ఇండెక్స్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఒకసారిగా రాసుకుంటే మనకు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఇండెక్స్లన్నీ ఒక చోట మనం చేర్చుకోవాలి అన్నమాట. చెప్పే అంశాలను వినడం కాదు, మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఓకేనా? నోట్ చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో మనం బాగా విజయం సాధించగలుగుతాం. సరే, ఇప్పుడు ఇండెక్స్ ఏది? ప్రపంచ ప్రజాస్వామ్య సూచి డెమోక్రసీ ఇండెక్స్ అంటాం. ప్రపంచ ప్రజాస్వామ్య సూచి 2019, ఈ ఇండెక్స్లో ఉన్నటువంటి వివరాలను మనం ఇప్పుడు చూద్దాం.
ప్రజాస్వామ్య దేశాలు గురించి మనకి ఇండెక్స్ అనేటువంటిది రూపొందించడం జరిగిందనమాట. ఇండెక్స్ను రూపొందించిన సంస్థ పేరు ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ సంస్థ ప్రజాస్వామ్య సూచి పేరు మీదుగా నివేదికను రూపొందించడం జరిగింది అంతర్జాతీయంగా. చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ నివేదిక, ఈ సర్వే 167 దేశాల్లో సర్వే చేయించడం జరిగింది. ప్రజాస్వామ్య దేశాలను 167 దేశాలను సర్వే చేయడం జరిగింది. ఈ 167 దేశాల్లో ప్రథమ ర్యాంకు సాధించిన దేశం నార్వే, రెండవ ర్యాంక్ సాధించిన దేశం, రెండవ స్థానంలో ఉన్న దేశం ఐస్లాండ్, మూడవ స్థానంలో ఉన్నటువంటి దేశం స్వీడన్, మూడవ స్థానంలో ఉన్నటువంటి దేశం స్వీడన్, నాలుగవ స్థానంలో ఉన్నటువంటి దేశం న్యూజిలాండ్. వరుస ర్యాంకులు, వరుస నాలుగు ర్యాంకులు మనం చూస్తే నార్వే, ఐస్లాండ్, స్వీడను, న్యూజిలాండ్. నార్వే, ఐస్లాండ్, స్వీడను, న్యూజిలాండ్. ఇక మన భారతదేశ పరిస్థితి మనం తెలుసుకోవాలి. భారతదేశం 51వ స్థానంలో నిలిచింది. ఎన్నో స్థానంలో ఉంది భారతదేశం? 51 ర్యాంకులో ఉందన్నమాట, 51వ స్థానంలో. గత సంవత్సరం 2018లో భారతదేశం 41వ స్థానంలో ఉంటే ఏకంగా 10 ర్యాంకులు దిగజారడం అనేటువంటిది ఇక్కడ గమనార్హం. 41 స్థానాల నుంచి ఏకంగా 51వ స్థానానికి చేరిందంటే 10 స్థానాలు వెనక్కిపోయినట్టు మన దేశం. ఇది మనం గుర్తుంచుకోవాలి. గత సంవత్సరం 7.23 పాయింట్లతో ఉన్నటువంటి భారతదేశం, ప్రజాస్వామ్యంలో 7.23 పాయింట్లతో ఉన్నటువంటి భారతదేశం ప్రస్తుతం 6.90 పాయింట్లతో 51వ స్థానంలో నిలిచింది. 6.99 పాయింట్లతో 51వ స్థానంలో నిలిచింది ఇండియా. ఈ ప్రజాస్వామ్య సూచిని మనం ఒక్కసారి పరిశీలిస్తే ఇందులో నాలుగు రంగాలను వాళ్ళు దీన్ని నాలుగు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అన్నమాట. ఒకటి, బలమైన ప్రజాస్వామ్యం. రెండు, బలహీన ప్రజాస్వామ్యం. మూడు, మిశ్రమ పాలన. నాలుగు, నియంతృత్వ పాలన. బలమైన ప్రజాస్వామ్యము, బలహీనమైన ప్రజాస్వామ్యము, మిశ్రమ పాలన, నియంతృత్వ పాలన అని నాలుగు రకాలుగా దీంట్లో నాలుగు అంశాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో భాగంగా నాలుగు అంశాలు. సరే, 51వ ర్యాంక్ సాధించి 6.90 పాయింట్లతో నిలిచినటువంటి భారత్, ఈ నాలుగింటిలో ఏది అంటే బలమైన ప్రజాస్వామ్యమా మన భారతదేశం, బలహీనమైన ప్రజాస్వామ్యమా, మిశ్రమ ప్రజాస్వామ్యమా, నియంతృత్వ ప్రజాస్వామ్యమా, నియంతృత్వ పాలన, పరిశ్రమ పాలన అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే మన భారతదేశం బలహీన ప్రజాస్వామ్యం. రెండవది రాశాయి కదా, బలహీన ప్రజాస్వామ్యం, అది మన భారతదేశం. ఎందుకు బలహీన ప్రజాస్వామ్యము అంటే, ఈ బలమైన ప్రజాస్వామ్యం 8 పాయింట్ల కంటే అధికంగా ఉంటే బలమైన ప్రజాస్వామ్యం, 8 పాయింట్ల కంటే తక్కువ, 6 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే గనక బలహీన ప్రజాస్వామ్యం, 6 పాయింట్ల కంటే తక్కువ, 4 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే గనక మిశ్రమ పాలన, 4 పాయింట్ల కంటే తక్కువ ఉన్నట్లయితే గనక నియంతృత్వ పాలన. 6.90 పాయింట్లతో మన భారతదేశం ఈసారి ప్రజాస్వామ్య సూచిలో నిలవడం జరిగింది. కాబట్టి 6.90 కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే 6 పాయింట్ల కంటే ఎక్కువ, 8 పాయింట్ల కంటే తక్కువ అనగా 6.90 అంటే ఏది? ఇది మనది బలహీన ప్రజాస్వామ్యం. ఏ అంశాల ఆధారంగా ప్రజాస్వామ్య సూచిని రూపొందించారంటే కనుక ఎన్నికల ప్రక్రియ, ప్రభుత్వ పనితీరు,
రాజకీయ భాగస్వామ్యం, పౌర హక్కులు అనే అంశాల ఆధారంగా ఎన్నికల ప్రక్రియ, పౌర హక్కులు, అదేవిధంగా రాజకీయ ప్రభుత్వ పనితీరు, ఇటువంటి అంశాల ఆధారంగా ప్రజాస్వామ్య సూచిని రూపొందించడం జరిగింది. 2019 సంవత్సరానికి గాను ఈ నివేదికను రూపొందించినటువంటి సంస్థ ఏది అంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. 167 దేశాలలో ప్రజాస్వామ్య సూచిని సర్వే చేయగా మొదటి 4 స్థానాలు నార్వే, ఐస్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్. మన భారతదేశం 51వ స్థానంలో ఉండడం, 6.90 పాయింట్లతో 51వ స్థానంలో ఉండడం, గత సంవత్సరం 41వ స్థానంలో ఉంటే ఏకంగా 10 స్థానాలు దిగజారిపోవడం. దీని ప్రకారంగా చూస్తే 4 అంశాలు ఉంటాయి. బలమైన ప్రజాస్వామ్యం, 8 పాయింట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి దానిని బలమైన ప్రజాస్వామ్యం అని, 8 పాయింట్ల కంటే తక్కువ, 6 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే బలహీన ప్రజాస్వామ్యం. కాబట్టి మన దేశం బలహీన ప్రజాస్వామ్యం. ఏ అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారంటే కనుక ఎన్నికల ప్రక్రియను, ప్రభుత్వ పనితీరు, అదేవిధంగా పౌర హక్కులు, ఈ అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఇది ఈరోజు కనిపించేటువంటి అంశాల్లో అంతర్జాతీయ అంశంగా మనం దీన్ని గుర్తించుకోవాలి. ఇకపోతే అంతర్జాతీయ అంశాల్లో ఇదివరకు కరెంట్ అఫైర్స్లో కూడా దీని గురించి మనం తెలుసుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం రోజు రోజుకు మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానిలో ఉన్నటువంటి అంశాలను కూడా మనం ఒకసారి చర్చించుకుందాం. ఇటీవల ఒక వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఆ వ్యాధి పేరు నావల్ కరోనా వైరస్ వ్యాప్తి. ఏ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉందంటే కనుక నావల్ కరోనా వైరస్ వ్యాప్తి. ఆల్రెడీ గత క్లాస్లో దీని గురించి మనం చర్చించాం. సార్స్ వ్యాధికి కారణమయ్యేటువంటి వైరస్ కరోనా వైరస్. ఏ వ్యాధికి? సార్స్ వ్యాధికి కారణమయ్యే వైరస్ ఏది? కరోనా వైరస్. సార్స్ అనేటువంటి ఒక వ్యాధి, ఊపిరితిత్తులకు వచ్చేటువంటి వ్యాధి. ఇది ఒక వైరల్ డిసీజ్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఈ సార్స్ అనే వ్యాధి ఏ వైరస్ వల్ల వస్తుంది? కరోనా వైరస్ వల్ల వస్తుంది. ఇది ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. సైన్స్లో మనం వీటిని చదవచ్చు. ఈ కరోనా వైరస్ సూక్ష్మజీవి జాతికి చెందిన వైరస్సే నావల్ కరోనా వైరస్. ఈ వైరస్ మొట్టమొదట మన దేశంలో చైనా దేశంలో గుర్తించడం జరిగింది. చైనా దేశంలో మొట్టమొదటిగా ఏ నగరంలో దీన్ని గుర్తించారంటే కనుక వుహాన్ అనే నగరంలో గుర్తించడం జరిగింది. చైనా దేశంలో వుహాన్ అనే నగరంలో గుర్తించడం జరిగింది. ఈ వైరస్ వ్యాప్తి చెందడం అనేటువంటిది రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉంది అన్నమాట. కేవలం చైనా దేశమే కాకుండా ఇప్పటికే కొన్ని కొన్ని దేశాల్లో ఈ వైరస్ను గుర్తించడం జరిగింది. చైనా దేశంలో వుహాన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించడం, ఈ వైరస్ను గుర్తించడం జరిగిందన్నమాట. సరే, దీని కారణం చేత ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది అనేక దేశాల్లో వ్యాప్తి చెందుతున్నటువంటి కారణం చేత అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే ఇది వ్యాప్తి చెందకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నమాట. ఆ నిర్ణయాల పైన జాగ్రత్త పడేటువంటి విషయంలో WHO అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ వ్యాధి తైవాన్, మకావో, థాయిలాండ్, జపాన్, సింగపూర్, అమెరికా దేశాల్లో కూడా ఈ వ్యాధిని గుర్తించడం జరిగింది. దీనిపైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఈ వ్యాధి అనేక దేశాల్లో ఇంకా తీవ్ర పరిమాణంలో వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సమావేశాన్ని అత్యవసరంగా భేటీ చేయడం జరిగిందన్నమాట. ఇక చైనా ప్రభుత్వం చెప్పినటువంటి అంశం, జనవరి 22 నాటికి చైనా ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం జరిగింది. మా దేశంలో ఇంతవరకు 444 మందిని ఈ వైరస్ బారిన పడినట్లుగా గుర్తించడం జరిగింది. 444 మందిని గుర్తించడం జరిగింది. ఈ 444 మందిలో మృతుల సంఖ్య 17 మంది. ఆల్రెడీ 17 మంది మరణించినట్టుగా ఆ చైనా ప్రభుత్వం చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా భారతదేశంలో కూడా ఈ వ్యాధి వ్యాప్తి చేయకుండా ఉండడం కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతూ ఉంది.
దీనిలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాదాపు ఇండియాలో చైనా నుంచి వచ్చేటువంటి 43 విమానాల్లో అత్యంత గొప్ప విమానాశ్రయాలు ఢిల్లీ, చెన్నై, కలకత్తా, ముంబై, బెంగళూర్, హైదరాబాద్, ఇట్లా పలు నగరాల్లో ఉన్నటువంటి విమానాశ్రయాల్లో దాదాపు 43 విమానాల నుంచి వచ్చిన వారిని పరీక్షించడం జరిగింది. దాదాపు 9,156 మందిని పరీక్షించడం జరిగింది. 43 విమానాల్లో ఉన్నటువంటి 9,153 మందిని పరీక్షించగా ఒక్కరికి కూడా ఈ వైరస్ లేదని ఆరోగ్య శాఖ చెప్పడం జరిగిందనమాట. ఒక్కరికి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందలేదన్నమాట. కాబట్టి ఇది మనకు పెద్దగా ప్రభావితం చూపడం లేదు. మన దేశానికి ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కూడా తక్కువ. కాకపోతే భారత ప్రభుత్వం మాత్రం తగు చర్యలు మాత్రం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక మనం గమనిస్తే కనుక ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, జంతువుల నుంచి జంతువులకు వ్యాప్తి చెందగలదు, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందగలదు, మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందగలదు, అదేవిధంగా ఇది గాలి ద్వారా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఇట్లా అనేక రకాలుగా ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం, ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నమాట. కాబట్టి గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఇది మనకు కనిపిస్తుంది. జంతువుల నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఇకపోతే లక్షణాలు, జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు కలుగుతాయన్నమాట. శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బంది కలుగుతుంది, జలుబు వస్తుంది, దాంతోపాటు దగ్గు వస్తుంది, శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. ఇది ఊపిరితిత్తులకు వచ్చేటువంటి వ్యాధి. ఇది బాగా ముదిరినట్లయితే కనుక నిమోనియా, సార్స్ అనేటువంటి వ్యాధుల బారిన పడతాం. ఇది బాగా ముదిరితే నిమోనియా, అదేవిధంగా సార్స్ అనేటువంటి వ్యాధుల బారిన పడి మూత్రపిండాలు బాగా డ్యామేజ్ అయిపోయి మరణించేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది నావల్ కరోనా, రానున్నటువంటి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్లో కానీ సైన్స్ సంబంధించినటువంటి వైరస్ అనేటువంటి టాపిక్లలో కానీ ఈ ప్రశ్న అడిగేటువంటి అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎటువంటి చికిత్స లేదు. ఆ సింప్టమ్స్ తగ్గించేటువంటి అవకాశం ఉంది కానీ ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశం అయితే దానికి సంబంధించినటువంటి మందులు లేవన్నమాట, ఇంకా తయారు కాలేదు. ఆల్రెడీ మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ జరుగుతుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే కనుక ప్రపంచ ఆర్థిక నివేదిక అంటాం కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి దీనిలో ఈరోజు మనకు ద్వైపాక్షిక ఒప్పందాన్ని మనం చర్చిస్తే సరిపోతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ జరుగుతుంది? స్విట్జర్లాండ్లోని దావోస్ అనే నగరంలో జరుగుతుంది. ఈసారి స్పెషల్ ఏంటంటే కనుక 50వ వార్షికోత్సవం, అంటే 1971వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ సమావేశం నిర్వహించబడితే ఈ 2020 సంవత్సరానికి ఇది ఎన్నో వార్షికోత్సవం అంటే కనుక 50వ వార్షికోత్సవం. ఈ 50వ వార్షికోత్సవం సందర్భంగా మనకు అనేక దేశాలు ఎక్కువగా ఇంకా సభ్యుల సంఖ్య బాగా పెరిగి ఇక్కడ ఈ సమావేశం జరుగుతూ ఉందన్నమాట. మన దేశం నుంచి వాణిజ్య మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ వెళ్ళడం జరిగింది. తెలంగాణ నుంచి ఐటీ మంత్రి అయినటువంటి కేటీఆర్ను కూడా ఆహ్వానం అందితే అతను కూడా వెళ్ళాడు. మన రాష్ట్రం నుంచి ఎవరికి ఆహ్వానం అందలేదు. ప్రపంచ ఆర్థిక నివేదికకు మన దేశం నుంచి ఎవరికి ఆహ్వానం అందలేదన్నమాట. తెలంగాణ నుంచి ఐటీ మంత్రి అయినటువంటి కేటీఆర్ కూడా వెళ్ళడం జరిగింది. సరే, మన దేశం తరఫున ఎవరు పోయారంటే కనుక పీయూష్ గోయల్ వెళ్ళడం జరిగింది. ఈ పీయూష్ గోయల్ ఈరోజు మనం జనవరి 23వ తారీఖున కనిపించే కరెంట్ అఫైర్స్ పరంగా మనం చర్చించినట్లయితే కనుక ముఖ్యంగా మైంగ్ హీ ఎవరితనో
యు మైంగ్ హీతో ద్వైపాక్షిక ఒప్పందంలో పాల్గొనడం జరిగింది. ఎవరి యు మైంగ్ హీ అంటే కనుక దక్షిణ కొరియా దేశంలో మంత్రి అయినటువంటి యు మైంగ్ హీతో చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఇది ద్వైపాక్షిక ఒప్పందం. ఈ చర్చల్లో భాగంగా ముఖ్యంగా దేనిపైన వీళ్ళు చర్చించుకోవడం జరిగిందంటే కనుక భారతీయ రైల్వేలో పెట్టుబడులు అనేటువంటి అంశం పైన చర్చించడం జరిగింది. భారతదేశ రైల్వే పరంగా పెట్టుబడులు అనేటువంటి అంశం పరంగా వీరిద్దరు చర్చించుకోవడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాకపోతే జాతీయ అంశాల్లో మనం చర్చిస్తే ఒక క్రీడాంశం చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ క్రీడాంశం. ఇది ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ప్రతి సంవత్సరం కూడా నిర్వహించేటువంటి గేమ్స్ అన్నమాట ఇవి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 భారతదేశంలో యూత్ టాలెంట్, క్రీడల్లో యూత్ను ప్రేరేపించడానికి, యూత్ టాలెంట్ను ప్రేరేపించడానికి జరిపేటువంటి గేమ్స్. అండర్ 17 స్కూల్ విద్యార్థులు, అండర్ 21 కాలేజ్ విద్యార్థులు ఆడేటువంటి గేమ్స్. దీనికి ఏమని పేరు అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని పేరు. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను 2018 ప్రారంభించారు. 2019 రెండవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సెకండ్ ఎడిషన్ ఆడటం జరిగింది. 2020 ఈ సంవత్సరం ఆడేటువంటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వచ్చేసి థర్డ్ ఎడిషన్ అన్నమాట. 2018 ఈ గేమ్స్ ఎక్కడ ఆడడం జరిగిందంటే కనుక ఢిల్లీలో ఆడడం జరిగింది. 2019 ఈ గేమ్స్ మహారాష్ట్రలోని పూణేలో ఆడడం జరిగింది. 2020 ఈ గేమ్స్ వచ్చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటువంటివి ఇప్పుడు ప్రజెంట్ అన్నమాట ఈ సంవత్సరం ఎక్కడ ఆడారంటే కనుక అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఆడడం జరిగింది. మొట్టమొదటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఢిల్లీలో, రెండవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వచ్చేసి మహారాష్ట్రలోని పూణేలో, మూడవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వచ్చేసి అస్సాంలోని గౌహతిలో ఆడడం జరిగింది. మొదటిసారిగా ఆడినటువంటి గేమ్స్లో ఫస్ట్ ర్యాంక్ హర్యానా, రెండవ ర్యాంక్ మహారాష్ట్ర, మూడవ ర్యాంక్ ఢిల్లీ అనేటువంటివి సాధించాయి. అంటే మెడల్స్ను బట్టి ర్యాంకులు వస్తాయన్నమాట. మొదటిసారిగా ఆడినప్పుడు హర్యానా ఫస్ట్ ప్లేస్లో నిలబడడం జరిగింది. సెకండ్ దానిలలో మహారాష్ట్ర ఫస్ట్, హర్యానా సెకండ్, ఢిల్లీ థర్డ్. ఇప్పుడు ఆడినటువంటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మొదటి ర్యాంక్ ఏ దేశం? మహారాష్ట్ర. రెండవ ర్యాంక్ వచ్చేసి హర్యానా, మూడవ ర్యాంక్ వచ్చేసి ఢిల్లీ. ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ మనం గమనించినట్లయితే కనుక పోటీ పడుతున్నటువంటి ప్రాంతాలు, రాష్ట్రాలు ఏంటి అంటే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ. మహారాష్ట్ర హర్యానా ఢిల్లీ అంటే ఎక్కడ చూసినా మూడే మూడు మనకు కనిపిస్తున్నాయి, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ. ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో మనం చూసినట్లయితే కనుక ఈ 2020 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయంటే కనుక అస్సాంలోని గౌహతిలో నిర్వహించబడ్డాయి. 2020 జనవరి 10 ప్రారంభించిన ఈ గేమ్స్ 2022 ఫస్ట్ ర్యాంక్ సాధించిన దేశం మహారాష్ట్ర అంటున్నాం. గోల్డ్ మెడల్స్ మహారాష్ట్రకు ఎన్ని, సిల్వర్ మెడల్స్ మహారాష్ట్రకి ఎన్ని, బ్రాంజ్ మెడల్స్ మహారాష్ట్రకి ఎన్నో ఇప్పుడు చూద్దాం. గోల్డ్ అంటే బంగారు, స్వర్ణ పతకాలు. సిల్వర్ అంటే వెండి, రజత పతకాలు. బ్రాంజ్ ఓకేనా, కాంస్య పతకాలు. ఏకంగా ఇక్కడ గోల్డ్ మెడల్స్ ఎన్ని మహారాష్ట్ర కంటే కనుక 78. అదేవిధంగా రజత పతకాలు, వెండి పతకాలు, సిల్వర్ మెడల్స్ వచ్చి 77.
101 కాంస్య పథకాలు. మొత్తం ఎన్ని పథకాలు అంటే కనుక 256 పథకాలు మహారాష్ట్ర. 256 పథకాలు మహారాష్ట్ర. ఫస్ట్ ర్యాంక్ అన్నమాట, ఫస్ట్ ర్యాంక్ ఏ రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్ అంటే మహారాష్ట్ర. సెకండ్ ర్యాంక్ మనం చూసినట్లయితే కనుక సెకండ్ ర్యాంకు 68 పథకాలు గోల్డు, 60 పథకాలు సిల్వరు, 72 పథకాలు వచ్చేసి బ్రాంజ్ మెడల్స్ అన్నమాట. బ్రాంజ్ మొత్తం ఎన్ని పథకాలు? 200 పథకాలు హర్యానా రాష్ట్రానికి. హర్యానా సెకండ్ ర్యాంకులో హర్యానా నిలవడం జరిగింది. సెకండ్ ర్యాంకులో హర్యానా. ఇక మూడవ ర్యాంక్ 39 గోల్డ్ మెడల్స్, 36 సిల్వర్ మెడల్స్, 17 వచ్చేసి ఏ పథకాలు? బ్రాంజ్ మెడల్స్ అన్నమాట. 122 పథకాలు. థర్డ్ ప్లేస్ ఢిల్లీ. ఇట్లా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ ఏ రాష్ట్రానికి ఏమేమి గోల్డ్ సిల్వర్ మెడల్ వచ్చాయో మనం చూస్తున్నాం. ఇక మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో అంటే, 3 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలు, అంటే మొత్తం 17 పథకాలు. చూడండి ఎంత ఘోరమైన స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో ఉందో. 3 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 17 పథకాలతో మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 23వ స్థానంలో నిలిచింది. ఎన్నవ స్థానంలో ఆంధ్రప్రదేశ్? 23వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉందన్నమాట. ఓకేనా, ఇవి మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఇవి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గురించి. లాస్ట్ జాతీయ అంశాల్లో మనం ఇంకొక అంశాన్ని చర్చించినట్లయితే కనుక ఈరోజు కనిపించేటువంటి న్యూస్, బాలశక్తి అవార్డులు. ప్రతి ఏటా బాలలకు ఇచ్చేటువంటి అవార్డ్స్ అన్నమాట ఈ బాలశక్తి అవార్డులు. గుర్తించుకోవాలి, బాలల యొక్క విశిష్టతకు మెచ్చి ఇచ్చే పురస్కారాలు ప్రతి సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు అందుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతి మీదుగా ఇలా అందుకోవడం జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకోవడం జరిగింది. వీరు దాదాపు ఎంతమంది, 49 మందికి బాలశక్తి పురస్కారాలు అందజేయడం జరిగింది. ఎంతమందికి బాలశక్తి పురస్కారాలు అందజేశారు? 49 మందికి బాలశక్తి పురస్కారాలు అందజేయడం జరిగింది. 49 మందికి. ఇక ఈ 49 మందిలో చాలా ముఖ్యంగా మనం చూస్తే కొంతమంది పేర్లు అంతమంది మనం తెలుసుకోలేం కాబట్టి, ఓంకార్ సింగ్ అనేటువంటి బాలుడికి, గౌరీ మిశ్రా అనేటువంటి బాలుడికి, ఇషాన్ శర్మ అనేటువంటి బాలుడికి, ఇట్లా అనేక మంది అంటే 49 మంది బాలులకు బాలశక్తి పురస్కారాలు. ఈ రంగం ఆ రంగం అంటూ లేదు, అనేక విశిష్టతలకు గాను ఈ బాలశక్తి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. 5 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ పురస్కారాలు అందజేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ పురస్కారాలు పొందిన వారికి 1 లక్ష రూపాయలు నగదు బహుమతి ఇవ్వడము, దాంతోపాటి ఒక సర్టిఫికేట్ వారిని సన్మానించడం, ఇవి పురస్కారం కింద ఇచ్చేవి అన్నమాట. 49 మందికి ఈసారి బాలశక్తి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. వీటిని మీరు బాగా రాసుకుంటూ రోజు రోజుకు ఈ అంశాలన్నీ కూడా బాగా పెరిగిపోతూ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అలా మనకి ఎగ్జామ్ జరిగేంతవరకు, ఆ ఎగ్జామ్ జరిగిన 1 నెల వదిలేసి మిగతావన్నీ కూడా మనం చదువుకున్నటువంటి అంశాలను దాదాపు 7-8 నెలలు 9 నెలల అంశాలను మనం ఒకసారి చూసుకొని ఎగ్జామ్కి వెళ్తే కనుక జనరల్ స్టడీస్ సబ్జెక్టులలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అత్యంత కీలకంగా మనకు ఉంది కాబట్టి వాటిని బాగా చక్కగా మనం ఆన్సర్లు చేసినట్లయితే కనుక
ఖచ్చితంగా జాబ్ అనేటువంటిది మీకు వస్తుంది. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేటువంటిది కోచింగ్ సెంటర్లో చెప్పడం జరుగుతుంది, కానీ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చెప్పరు. చెప్పినా కూడా పూర్తి స్థాయిలో మీకు అందివ్వరు. ఎప్పటికప్పుడు అంశాలు అందించాలంటే చాలా కష్టం. ఎవరు కూడా ఎప్పటికప్పుడు అంశాలను అందించేటువంటి కోచింగ్ సెంటర్లు ఎక్కడా లేవు. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము చెప్పే కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి, దాన్ని అప్పుడప్పుడు చదువుకుంటూ రండి. ఓకేనా, రానున్న ఎగ్జామ్స్లో ఓకేనా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రశ్నలకు మనం చాలా ఈజీగా సమాధానం చెప్పి పెట్టి జాబ్ కొట్టే విధంగా మీరు ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ వినండి. విన్న తర్వాత ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడము, అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.